హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చానండి. సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. కాకపోతే ఇప్పుడు ఈ రేషన్ కార్డుల గురించి అయితే మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. సో రీసెంట్గానే మనకు మంత్రి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఏదైతే కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు రేషన్ కార్డ్స్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేసి అయితే ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అండి. సో ఈ రేషన్ కార్డ్స్ అయితే మనకి ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది తెలంగాణలో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ రేషన్ కార్డ్స్ అనే కాకుండా మనకి ఇప్పుడు పెన్షన్స్ కూడా పాత పద్ధతిలోనే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇంక్రీస్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆసరా పెన్షన్ కాకుండా చేయూత పెన్షన్ ఏదైతే ఉందో, సో 4,000 రూపీస్ అండ్ అలాగే 6,000 రూపీస్, సో ఈ ఇంక్రీస్డ్ పెన్షన్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం ఈ మంత్లో కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి అయినా ఇంక్రీస్డ్ పెన్షన్స్ ఇచ్చే ఆలోచనలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో ఈ పెన్షన్స్ కూడా మనకు ఇంక్రీజ్ అయ్యి వస్తే ఇది కూడా ఒక ఇంత పెన్షనర్లకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుందండి. సో ఎలక్షన్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో, సో అవి అమలు చేసే దిశగా అయితే ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. సో అందులో ఆల్రెడీ అయితే కొన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త రేషన్ కార్డులు అండ్ అలాగే మనకు ఇంతమ్మ ఇల్లు పథకం కింద కూడా కొత్త ఇల్లు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో పెన్షన్స్ అండ్ అలాగే రేషన్ కార్డ్స్ అండ్ కొత్త ఇల్లులు కూడా ఇప్పుడు మనకు ఇవి ఎంత వీలైతే అంత తొందరగా అయితే వీటిపైన మనకి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అయితే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయితే చేశారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఈ న్యూస్ అయితే తెలంగాణలో ఉన్న ప్రజలకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇళ్ల కోసం కానివ్వండి, కొత్త పెన్షన్స్ కోసము అండ్ అలాగే రేషన్ కార్డ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఇవైతే స్టార్ట్ అయితే అవుతాయి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేషన్ కార్డ్స్ అండ్ న్యూ పెన్షన్స్ అప్డేట్ అండి. సో అండ్ అలాగే మనకు 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇది కూడా మనకి 15 ఆగస్టులోగా అయితే రుణమాఫీ అవుతుంది. సో ఇది కూడా రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు 15 ఆగస్టులోపు రుణమాఫీ అవుతాయి. ఇదైతే రైతులకు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుందండి. సో ఎప్పటి నుంచో చాలామంది రైతులు కూడా రుణమాఫీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 15 ఆగస్టులోగా చేస్తామని చెప్పడం జరిగింది కదా. సో ఇది కానీ మనకు యాజ్ సూన్ యాజ్ అవుతే కానీ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ అలాగే న్యూ రేషన్ కార్డ్స్ కూడా ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవుతే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అప్లికేషన్ కోసం అయితే. సో లెట్ అస్ సీ అండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియంగానే నేను ఇంకా మంచి వీడియో అయితే చేస్తాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.